కరోనా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని మమ్ముడివారం కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డులు శుభ్రం చేస్తుంటే అటువంటి కార్మికులకు కనీసం మాస్కులు శానిటైజర్ ఇవ్వడం లేదని గత 8 నెలల నుండి హెల్త్ అలవెన్స్ పెండింగ్ ఉండగా అనేక సార్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం సంబంధిత శాఖ మంత్రి కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కనీసం నగర పంచాయతీ అధికారులు మాస్కులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం చేయాలని మరి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి పారిశుద్ధ కార్మికులు ప్రణాళిక బలంగా పెట్టి ఈరోజు ముమ్మర నగరంలో పారిశుద్ధ కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారు. కనీసం ఏ వర్కర్కి కూడా కరోనా కిట్లు ఇవ్వడం లేదు, కనీసం మాస్క్ అనేది కూడా ఇవ్వలేని పరిస్థితి. గత 8 నెలల నుంచి హెల్త్ల మెన్స్ బకాయిలు ఉన్నాయి. మరి అనేక సార్లు అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది, పెండింగ్ బకాయిలు వెంటనే హెల్త్ల మెన్స్ ఇవ్వండి అని. ఆయన అధికారులు పట్టించుకోవడం లేదు, మా చేతిలో లేదంటే మా చేతిలో లేదని వారందరూ కూడా తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులకి కరోనా రక్షణ కిట్లు ఇవ్వాలి, శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయాలి. మరి హెల్త్ గత 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి హెల్త్ ఎలిమెంట్స్ తక్షణమే విడుదల చేయాలి. మరి ఈ కార్మికుల్ని మరి ఆరోగ్యంగా చూసుకోవాలి. ప్రతి కార్మికుడికి కనీసం 50 లక్షల రూపాయలు బీమా ఇన్సూరెన్స్ కల్పించాలి. అలాగే మాస్కును ఆనుకుని ఉన్నటువంటి దాన్ని మినహాయించి కార్మికులందరూ రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ నెలాఖరు లోపల హెల్త్ ఎలిమెంట్స్ ఇవ్వకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కులందరూ కూడా సమ్మెకెళ్లే పరిస్థితి ఉంది. ముందుగా మేము అధికారులకి రాజకీయ నాయకులకి మేము తెలియపరుస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికుల్ని ఉసిరి పట్టుకోవద్దు. పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్య కార్మికుల ఆరోగ్యంలో పణంగా పెట్టి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు గుర్తించండి, వాళ్ళ సమస్యలు మీరు పరిష్కారం చేయండి అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం.